హాయ్ అండి నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటని కొట్టండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు మన చిన్నప్పుడు రసగుల్లాలు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి నేను ఒక కప్పు మినపప్పు తీసుకున్నానండి రెండు కప్పులు బియ్యం మనకి దోశలు ఎలా వేసుకుంటామో అదే బ్యాటర్ అండి ఒక రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి సేమ్ పిండి మాదిరిగానే అట్లు పోసుకుంటాం కదండి అట్లకి ఎలా అయితే వేసుకుంటామో అదే కొలత రెండు గంటల సేపు నానబెట్టుకోవాలండి చూడండి నానిపోయింది నానిందని నేను మిక్సీ పట్టేసుకున్నాను నేను మొత్తం పిండి కలిపాను అండి అది కలిపిన తర్వాత అర్థమైంది నాకు మొత్తం వద్దండి ఒక కప్పు తీసుకోండి మీరు చాలా అవుతున్నాయి ఒక కప్పుకి తీసుకుని దాంట్లో కొద్దిగా తినే సోడా కానీ బేకింగ్ సోడా కానీ ఏదైనా పర్లేదు కొద్దిగా కలర్ కోసం ఫుడ్ కలర్ వేసారండి రెడ్ కలరు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చండి లేకపోతే లేదు ఆప్షనల్ కాకపోతే చిన్నప్పుడు ఇదే కలర్లో ఉండే కదండి అందుకని అందరికీ తెలియాలని చెప్పి కలర్ వేసాను నేను చూడండి ఈ ఇలా కలుపుకోండి కొంచెం గట్టిగా చూడండి ఇప్పుడు చూపించిన విధంగా ఆ థిక్నెస్ ఉండాలండి లూజ్ అయితే కూడా బాగోదండి సేమ్ చూపించిన విధంగా కలుపుకోండి పిండి ఒక కప్పు పిండి తీసుకోండి ఒక కప్పు షుగర్ తీసుకోండి ఇప్పుడు ఒక కప్పు షుగర్కి రెండు కప్పులు వాటర్ పోసుకోవాలండి తీగ పాకం రావాలి షుగర్ కలిపే కరిగేంత వరకు కలుపుకోవాలండి పక్కన నూనె పెట్టుకుని ఇప్పుడు చూపించిన చిన్న చిన్నగా వేసుకోవాలండి చిన్న చిన్నగా వేసుకుంటే కొంచెం ఉబ్బుతాయి అవి బలే లెగిస్తే చూడండి చక్కగా టింగు మన పైకి లెగుస్తాయి చక్కగా షేప్ ఏముందులేండి మనకి టేస్ట్ బాగుండాలి చూడండి ఎంత బాగాలేసిందో మొత్తం అలా అన్నీ చిన్న చిన్నగా వేసుకుని చక్కగా కలర్ సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి లోపలిది కూడా ఉడకాలి కదా చూడండి ఎంత బాగా చక్కగా పైకి వచ్చేస్తున్నాయి వేసినవన్నీ సేమ్ మన చిన్నప్పుడు షాపుల్లో దొరికే కదండీ సేమ్ అసలు ఎంత బాగా వచ్చినాయో ఒకవేళ మీ దగ్గర పులిసిన పిండి అయినా పర్లేదండి ఒకవేళ ఉందనుకోండి రెడీగా చేసేసుకోవచ్చు అలా కూడా ఇంకా అది బాగుంటుంది చక్కగా పులిసిన ఏం కాదు పిండి అప్పటికప్పుడు చేసుకున్నా పర్లేదు ఒకవేళ ఇంట్లో రెడీగా ఉంటే కూడా చేసేసుకోవచ్చు చూడండి ఒక పక్కే పాకం పెట్టేసుకున్నాను ఓ పక్క వేగుతున్నాయి ఎంత తొందరగా అయిపోతాయి పిండి ఉంటే మాత్రం తొందరగా అయిపోతాయండి చూడండి ఈ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి పాకం కూడా రెడీ అయిపోయిందండి చూడండి ఒకసారి తీగ పాకం చూడండి అలా ఇలా అంటే ఇలా పైకి పట్టుకుని తీగలాగా రావాలి స్టవ్ కట్టేసుకుని ఇంకా అవి వేసుకుని తిప్పేసుకోవాలి తిప్పుకుని ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టేసామంటే ఆ షుగర్ అనేది అంతా నండి దానికి పట్టేస్తుంది ఇలా కాదు బాగా జ్యూసీగా కావాలి అనుకుంటే కొంచెము మనం గులాబ్ జాముకి ఉంటుంది కదండీ ఆ పాకం పట్టుకుని కూడా షుగర్ దాంట్లో మళ్ళీ తర్వాత వేసుకుని కలుపుకోవచ్చు చూడండి ఈ విధంగా ఎంత చక్కగా వచ్చాయో చిన్నప్పుడు రోజులు గుర్తు వస్తున్నాయి కదండి కంపల్సరీ ట్రై చేయండి మీకు ఎంతమందికి ఈ రసగులాలు తెలుసో నాకు లైక్ చేయండి ఎన్ని లైక్లు వస్తే అంతమందికి తెలుసు అని నేను అనుకుంటాను తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ